నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. నిడదవోలు మండలం సమిష్టి గుడెంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు దివ్యాంగులకు ఉపకరణాలు అందజేశారు. వినికిడి యంత్రాలు ఫిజియోథెరపీ పనితీరును ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఏఎంసీ చైర్మన్ విరగన పోలయ్య, ముళ్ళపూడి శ్రీనివాస చౌదరి, గజ్జర బ్రహ్మేష్ తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు గీతా మందిరంలో ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై రైతులకు నిడదవోలు శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు అవగాహన కల్పించారు. కొవ్వూరు ఆర్డీఓ డి లక్ష్మారెడ్డి, నిడదవోలు తహసీల్దార్ గంగరాజు, వ్యవసాయ శాఖ ఏఓ పార్థసారథి, ఏఎంసీ చైర్మన్ విలగన పోలయ్య, విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ పథకం రేపు డిసెంబర్ నుంచి శ్రీకాకుళం స్టార్ట్ అవుతుంది. పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం డిస్టిక్లో డిసెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. రాష్ట్రం అంతా ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఏప్రిల్ ఫస్ట్ వరకు మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటంటే, అంత లోపల ప్రతి మరి రైతుకి ప్రతి ఉన్నటువంటి ప్రతి కనెక్షన్కు మీటర్ ఉపయోగించడం అలాగే చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా మనకి ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీలు అంటే మనకు బీఆర్ఓ, అలాగే ఈ ఎలక్ట్రికల్ అసిస్టెంట్, అలాగే మనకు వ్యవసాయ అసిస్టెంట్ ముగ్గురు కలిసి గ్రామం లోపల ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని వ్యవసాయ కనెక్షన్లను వాళ్ళు విజిట్ చేస్తారు, వాళ్ళు తనిఖీ చేస్తారు. తనిఖీ చేసినప్పుడు తనిఖీ చేసి వారి వివరాలు నమోదు చేస్తారు. దాన్ని రిజిస్ట్రేషన్ అంటాం. అంటే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఉంటాయి. ప్రతి రిజిస్ట్రేషన్ ఫామ్ పైన ప్రస్తుతం ఉన్న ప్రతి వ్యవసాయ కనెక్షన్ను రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేయడానికి రైతు నుంచి దానికి ఫీజు కానీ లేదా కాగితం కానీ ఏమి కనీసం జిరాక్స్ కూడా అక్కర్లేదు. రైతులు ఎటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి లేదంటే ఫీజు కానీ చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఉచితంగా చేపట్టడం జరుగుతుంది. ఉండ్రాజవరం మండలం వెలగదుర్రు గ్రామంలో మనం మన పరిశుభ్రత ఓడిఎఫ్ ప్లస్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా రిసోర్స్ పర్సన్ బలిజేపల్లి కృష్ణమోహన్ మాట్లాడుతూ, ప్రతి ఇంట్లో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి జీరో గార్బేజీ విధానంలో చెత్త గుట్టలు, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, మురుగునీటి పారుదల సౌకర్యం కల్పన, ఇంటికి 2 రూపాయల వంతున విరాళం వసూలు సక్రమంగా అమలు జరగడం ద్వారా గ్రామాన్ని ఓడిఎఫ్ ప్లస్ గ్రామంగా తీర్చిదిద్దాలని అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ప్రతినిధి వంశీ మోహన్, ఈఓఆర్డి మురళీకృష్ణరాజు, కోఆర్డినేటర్ నాగరాజు, కార్యదర్శి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో పాతూరులో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం విశేషంగా అభిషేకాలు చేశారు. ప్రాతకాల వ్రతాలు చేసి భక్తులు మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. తొలుత పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వరునికి పూలతో ప్రత్యేక అలంకరణ గావించారు. ఆలయ పురోహితులు రామశర్మ బ్రహ్మత్వంలో అభిషేకాలు, పూజాధికారులు జరిపారు. పలు ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి పూజల్లో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పరిగూడెం గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇటీవల రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న వరుస దాడులను నివారించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. మనీషా వాల్మీకిపై జరిగిన దాడిలో పాల్గొన్న నేరస్తులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంఘ డివిజన్ కార్యదర్శి కండెల్లి సోమరాజు ఆధ్వర్యం వహించారు. కొంత సమయం నినాదాలు చేశారు. ఈ నెల 14న తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఫ్లెక్సీలు ఏర్పాటు, ఆర్భాటం చేయవద్దని భీమవరం శాసనసభ్యుడు గంధి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత 6 నెలలుగా కరోనా వైరస్ ప్రభావంతో అన్ని రంగాలు పేద ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమయంలో పార్టీ శ్రేణులు ప్రజల కండగా నిలవాలని పిలుపునిచ్చారు. కరోనా విపత్తుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో రోజు రోజుకి పెరుగుతున్న నిత్యావసర ధరలను రాష్ట్రపోత వెంటనే తగ్గించాలని కోరుతూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ భీమవరంలో మంగళవారం ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లంక కృష్ణమూర్తి, పార్టీ నాయకులు దండు శ్రీనివాసరాజు, ధనాల సిద్ధు, కనుమూరి వెంకటపతిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో డ్రైనేజీ రోడ్లు, పారిశుద్ధ్య పనులు మెరుగుపరచాలని ఎండీఓ రాజేంద్ర ప్రసాద్ కు బీజేపీ జనసేన కార్యకర్తలు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో పాట సెంటర్ సమీపంలో ఉన్న అండర్ డ్రైనేజీ పై స్లాబ్ మూత లేకపోవడం, దాని పక్కనే ఉన్న రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో వర్షం వస్తే బురదమయంగా మారిపోవడంతో దోమలు కూడా విపరీతంగా పెరిగి అక్కడ నివసించే ప్రజలు చాలా అష్ట కష్టాలు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత గండోతు వీరగోవిందరావు, విజయ జనసేన సేవకుడు గండోతు వేదభూషణం పాల్గొన్నారు. నీరు వెళ్ళి పరిస్థితి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే రోడ్డు మార్గాలకు కొన్ని అధ్వానంగా మారిపోయి పాడైపోతుంటే ప్రజలు కొంచెం వర్షం వస్తే ఇబ్బంది పడుతుంది.
డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని, రోడ్లు నిర్మాణం చేపట్టాలని వాళ్ళు కొంత మన ఎండీ గారు జి రాజేంద్ర గారి దృష్టి తీసుకొచ్చి పరిష్కారాలను సీఎం కోరుతూ గణపత్రాన్ని చేయడం జరిగింది. కోవిడ్ నిబంధనల మేరకే దసరా ఉత్సవం నిర్వహించుకోవాలని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాంశు కౌశిక్ సంబంధిత కమిటీల ప్రతినిధులకు మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. కోవిడ్ ఉధృతి దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని సూచించారు. ఆయా దేవాలయాల్లో 20 మందికి మించి అనుమతి లేదని, అలాగే ఆలయాల బయట బారికెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. దసరా ముగింపు ఉత్సవాల్లో కర్రలు కత్తులు వంటివి ఉపయోగించకూడదని, వాహనాలపై ఊరేగింపులు నిషిద్ధమని చెప్పారు. అలాగే ముగింపు ఉత్సవాలను రాత్రి 10 గంటలలోపు ముగించాలని ఆదేశించారు. ముమ్మిడివరం మండలం క్రాపచింతలపూడి గ్రామంలో రొయ్యల సాగు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని గ్రామస్తులు అడ్డుకుని ధర్నా చేశారు. ఇదే ప్రాంతంలో 2 ఏళ్ల క్రితం రొయ్యల చెరువు తవ్వుతుండగా ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు అడ్డుకున్నారు. ఆ చెరువుల్లో చేపల పెంపకం చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని చెప్పడంతో చేపల సాగు చేసుకుంటున్నారు. కాగా తాజాగా చెరువుల వద్ద బోర్లు ఏర్పాటు చేసి రొయ్యల సాగు చేసేందుకు సన్నాహాలు చేస్తుండడం గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని ధర్నా చేశారు. ఉప్పు నీటితో రొయ్యల సాగు చేస్తే మంచినీటి బావులు కలుషితమవుతాయని వాపోయారు. దీనిపై అధికారులు స్పందించి ఆక్వా సాగు నిలుపుదల చేయాలని కోరారు. ఈనాటి బంగారు మాట. తాత్కాలికంగా లాభం చేకూర్చినా తప్పుడు ఆలోచనలు ఎప్పుడూ దుష్ఫలితాన్నే కలిగిస్తాయి. హాక్స్లీ. ఈ వార్తలను చర్చ సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.